గత వారం రోజుల నుండి రాష్ట్ర జనసేన వర్సెస్ అధికార పార్టీ అనేటటువంటిది హీట్ అయిన రాజకీయాలు కొనసాగుతున్నాయి వాటిని సైట్రాక్ ట్రాక్ చేయడానికి ఈరోజు సరికొత్త పిస్టుకు అధికార పార్టీ శ్రీకారం చుట్టింది అనేటటువంటి అంశాన్ని జనసేన పార్టీ ఆరోపిస్తుంది అసలు అంజు యాదవ్ జనసేన పార్టీ కార్యకర్త సాయిపై విచక్షణ రహితంగా దాడి చేయడం అనేటటువంటిది నెటిజన్లు సైతం నెగిటివ్ ఒపీనియన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తున్నారు అయితే కేవలం ప్రభుత్వ అధికారులు ఉన్నతమైనటువంటి నాయకుల ఆదేశాల మేరకే అంజు యాదవ్ జనసేన పార్టీ నాయకులను టార్గెట్గా విచక్షణ రహితంగా దాడి చేసిందనేటటువంటి అంశాన్ని జనసేన పార్టీ ఆరోపిస్తుంది అసలు ఏంటి ఎందుకు కొనసాగుతుంది ఈ అంశంపై మిడ్ డే డిబెట్ కొనసాగుతుంది మనతో పాటు స్టూడియోలో తురగశ్రీరామ్ గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు అదేవిధంగా వినుత గారు జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ మనకు జూమ్ లైన్లో అందుబాటులో ఉంటారు తిరుతున వేణుగోపాల్ గారు సీనియర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు తురుగశ్రీరామ్ గారు రాష్ట్రంలో గత మూడు నాలుగు రోజుల సంధి వాలంటీర్సు మహిళల అక్రమ రవాణా అనేటటువంటి అంశంతో పూర్తిగా అంటే రాష్ట్రంలో ఏ ఒక్కరి మధ్య ఏ ఇద్దరు కూర్చున్నా కానీ ఆ అంశం మీదనే చర్చ జరుగుతుంది ఆ సందర్భంలో ఇలాంటి ట్విస్టులు ఊహించినాయన జనసేన పార్టీ ఆరోపిస్తున్న దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే యాక్చువల్గా ఏమైందంటే నెల రోజుల ముందే పవన్ కళ్యాణ్ గారు ఇష్యూని రేస్ చేశారు ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్ అవుతున్నారు ఏదో పదివేల పద్నాలుగు వేల మంది కొంచెం వెనక్కి వస్తున్నారు ఎస్ అని ఆయన అన్నారు కానీ అప్పుడు దాని మీద పెద్దగా ఎవరు మాట్లాడలేదు నేను ఒక ఛానల్లో మాట్లాడడం జరిగింది కానీ తర్వాత ఎవరు దీని మీద పెద్దగా స్ట్రెస్ చేయాల ఎస్ తర్వాత ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఇంకా వివరాల్లోకి వెళ్ళి ఎవరు చేస్తున్నారు ఎవరు చేయిస్తున్నారు ఈ రెండు కూడా నాకు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అది కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా నాకు పూర్తి సమాచారం ఉంది వాళ్ళు నన్ను చెప్పమని కూడా ప్రజలకు చేరవేయమని ఈ మెసేజ్ని చేరవేయమని కూడా చెప్పారు అని చెప్పారు అది కాకుండా ఇందులో వైసీపీ నాయకులు వెనకాల హస్తం ఉంది మొత్తం వ్యవహారంలో ఎస్ అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది దీనివల్ల ఏమైందంటే రెండు అంశాలు దీంట్లో ఒకటి ఏదైతే వాలంటీర్ వ్యవస్థని వీళ్ళు తీసుకొచ్చారో అది సేవ కోసం తీసుకొచ్చిన వ్యవస్థ ప్రజాసేవ కోసం తీసుకొచ్చిన ఒక మంచి వ్యవస్థే కానీ దాన్ని వీళ్ళు వేరే రకంగా ఉపయోగించుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్కి కూడా దీన్ని కీలకమైన వ్యవస్థగా దీన్ని ఉపయోగించుకోబోతున్నారు అన్నది చాలామంది అనుకుంటున్న విషయం అలాంటి సందర్భంలో ఆ వ్యవస్థ మీద ఏం జరుగుతోంది వ్యవస్థ ఏం జరుగుతోంది అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఫోకస్ చేశారో ప్రజలందరిలోనూ మీద దీని మీద చర్చ జరుగుతుంది రెండోది వైసీపీ వాళ్ళు దీని మొత్తం వ్యవహారం అంటే కూడా మహిళలకు సంబంధించి ఏదైతే ట్రాఫికింగ్ జరుగుతుందో దాంట్లో వైసీపీ పెద్దలు ఉన్నారనగానే ఈ రెండు అంశాలు కూడా ఒకటి ఎలక్షన్ పరంగా ఇబ్బందికరమైన అంశం రెండేది మహిళల పరంగా అసలు ఈ మొత్తం వ్యవహారం కనుక జరుగుతోంది వైసీపీ నాయకులే చేస్తున్నారనేది కనుక ఒకవేళ ప్రూవ్ అయితే అసలు ఒక పీఠమే కదిలిపోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ అట్లాంటి సందర్భంలో దీని మీద చర్చ జరుగుతున్న సందర్భంలో ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా చాలామంది మాట్లాడి ఇంటర్ ఇంటర్నల్గా మాట్లాడుతున్న అంశం ఆఫ్ ది రికార్డ్ మాట్టిన అంశం ఈ విషయంలో ఎంత తక్కువగా మనం మాట్లాడుకుంటే అంత మంచిది అనవసరంగా దీంట్లో ముందుకెళ్ళిన కొద్దీ కూడా అసలు వాలంటీర్ వ్యవస్థ అంటే ఏంటి ఇది దీనికి అసలు ఏమి శానిటైజేషన్ అసలు ఇది చట్టపరంగా ఏమి వీళ్ళకి హక్కులు ఉన్నాయి ఇవన్నీ వస్తాయి అవన్నీ వస్తాయి అసలు రేపొద్దున రేపు ఎలక్షన్లో పనిచేయించుకోవడానికి కూడా కష్టం అవుతుంది ఇలాంటివన్నీ కూడా చర్చలు జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు మీరు అన్నట్టు సైడ్ ట్రాక్ చేయడానికి అయ్యుండొచ్చు అయ్యి అది నేను చెప్పలేను కానీ అక్కడ వాస్తవంగా ఏం జరిగింది అన్నది ఒక శ్రీరామ్ గారు నేను ఎందుకు అడుగుతున్నాను అంటనంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఒక ఎస్సీ ఇంకో ఎస్సీ ఎస్టీ మీద ఫిర్యాదు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి కంప్లైంట్ దారుడు ఎస్సీ ఉంటాడు అక్కడ విక్టిం కూడా ఎస్సీ ఉంటాడు ఒక కాపు నాయకుని ఇంకొక కాపు నాయకునితో కౌంటర్ ఇప్పించినటువంటి దాఖలాలు ఎన్ని ఉన్నాయి ఈ మధ్య జనసేన పార్టీకి బీసీలు ఒక వెన్నుముక్కలాగా వ్యవహరిస్తున్నారు ప్లస్ గత రెండు మూడు రోజుల నుండి మహిళల అక్రమ రవాణా మహిళల మిస్సింగ్ పైన చర్చ జరుగుతుంది ఇప్పుడు ఒక బీసీ మహిళా అధికారి వివాదాస్పదంలో ఆమెకి ఉపయోగిస్తే ఇంకా వివాదం మొత్తం డైవర్ట్ అవుతుంది అనేటటువంటి ఆలోచన ఉండి ఉండొచ్చు ఇందులో ఖచ్చితంగా నేను అనేది ఇప్పుడు మనకి ఇక్కడ పోలీస్ వ్యవస్థ అసలు గతంలోనే కొన్ని సందర్భాల్లో గత ప్రభుత్వాలప్పుడు కూడా ఎంత కొంత పోలీస్ వ్యవస్థ ప్రభుత్వ కనుసంధనల్లో ఎక్కువగా పనిచేయడం జరుగుతుంది ఇప్పుడు అది బాగా ఎక్కువగా ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ వీళ్ళు డిగ్రీలు ఉపయోగించుకుంటే వీడియో కాల్ చేస్తున్నది అందరికీ అందరికీ ఒక గుణపాఠం అది సో అంటే ఒక ఏజెంట్ లాగా పనిచేస్తున్నాడు అంటే ప్రభుత్వానికి వీళ్ళు ఏజెంట్ లాగా పనిచేస్తున్న వ్యవస్థ తయారైపోయిన రోజుల్లో ఖచ్చితంగా దీంట్లో ఒక సైడ్ ట్రాక్ చేద్దాం ఇప్పుడు ఉన్న ఇష్యూని నేను అందుకే చెప్పా ఈ ఇష్యూ కనుక ఏదైతే మహిళలకు సంబంధించిన ఇష్యూ వాలంటీర్లకు సంబంధించిన ఇష్యూ అసలు ముందుకెళ్తే పార్టీకి ఇబ్బందులుగా ఉన్నాయి ప్రభుత్వానికి ఇబ్బందులుగా ఉన్నాయి ఈ అసలు ఈ మొత్తం చర్చని దారి మళ్లించాలి అనుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు అట్లాంటి సందర్భంలో ఈ ఏజెంట్లాగా పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థని వీళ్ళు వాడుకుంటున్నారు అన్న దాంట్లో కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అంశం అది కూడా కారణ ఆవిడ అంతకుముందు కూడా ఇలాంటి ట్రాక్ ఉంది ఆవిడకి అంటే చాలామంది అంటున్నారు ఆవిడకి ఇంతకుముందు కూడా ఇలాగ వివాదాస్పదంగా వ్యవహరించిందని ఇప్పుడు విశాఖపట్నంలో ఒక సిఐ గారు ఆవిడ వివాదాస్పదంగా వ్యవహరించింది ఇలాంటి వివాదాస్పదమైన వాళ్ళందరినీ కూడా ఇలాంటి వాటిలో ఉపయోగించుకోవడం అనేది సహజమైన పరిణామం అయితే నేనేమంటానంటే దీంట్లోకి జనసేన వాళ్ళు కానీ అంటే ఆవిడ మీద ఏదన్నా ప్రైవేట్ కేసు పెడతారా ఏదన్నా చేయడం తప్ప దీని మీద ఎక్కువ మళ్ళీ దీని మీద ఫోకస్ చేసి జనసేన వాళ్ళు కానీ లేదంటే వేరే పార్టీల వాళ్ళు కానీ అంటే తెలుగుదేశం వాళ్ళు కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఆవిడేదో చేసేసింది మమ్మల్ని కొట్టేసింది అని ఎక్కువ చేస్తే ప్రభుత్వం లేదంటే పార్టీ వైసీపీ పార్టీ మీరు ఏదైతే అనుకుంటోంది సైడ్ ట్రాక్ పట్టించాలని అనుకుంటుంది అంటున్నారో ఆ వల్ల మీరు పడిపోయిన వాళ్ళు అవుతారు అందువల్ల వాస్తవంగా అక్కడ ఏదైతే జరిగిందో అంతవరకే దాన్ని ఫోకస్ చేసి దాన్ని అంతవరకే పరిమితం చేసి వాస్తవ యాక్చువల్గా సీరియస్ ఇష్యూ ఏదైతే ఉందో ఈ మహిళలు అంటే మహిళల్ని ట్రాకింగ్ ట్రాఫికింగ్ చేయడం ఒకటి రెండోది వాలంటీర్ వ్యవస్థని భ్రష్టి పండించడం ఒకటి ఈ రెండింటి మీద పూర్తి కాన్సన్ట్రేషన్ ప్రతిపక్షాలు చేయాలి తప్ప ఇలాంటి సైడ్ ట్రాక్ చేసే వ్యవహారాల్లో ఏదో గవర్నమెంట్ కానీ లేదంటే వైసీపీ పార్టీ కానీ ఒకవేళ మీరు అనుకున్నట్టు మిమ్మల్ని ట్రాప్లో వేద్దాం అనుకుంటే ఆ ట్రాప్లో మీరు పడ్డం అనేది కరెక్ట్ కాదనే నా ఉద్దేశం ఎస్ అంటే టోటల్గా వ్యవహారం అనేటటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది రాజకీయ ఉద్దేశం రాజకీయ కోణం అనేటటువంటిది అంటే అంజు యాదవ్ గారు వివరించినటువంటి శైలి కానివ్వండి జనసేన పార్టీ ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తుంటే నివారించవచ్చు ఆపొచ్చు చెదరగొట్టచ్చు కావాలి అంటనంటే కానిస్టేబుల్లను ముందు పెట్టుకొని ఆమె నిరేదించుకునేటటువంటి అవకాశం ఉంది స్వయంగా ఆ వీడియోలో చూడండి స్వయంగా ఆమెనే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నటువంటి అంశం స్పష్టం అంటే ఒక పక్క ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు ఒక పక్క సంస్కారణాత్మకమైనటువంటి పోలీసింగ్ అంటారు దీన్నే పోలీసింగ్ అనాలి ఆంధ్రప్రదేశ్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది అసలు అది మర్చిపోవాలి మనం దాని గురించి ఇందాక మీరు చెప్పారు కదా వీడియోలు కాళ్ళ మీద ముసుగులేసుకుని వచ్చి ఎస్ ఎవరు చేస్తున్నారో తెలియకుండా కాళ్ళు కట్టేసి లాఠీలతో కొడుతూ వాటిని ఎవరికి పంపాలో వాళ్ళకి ఆన్లైన్లో వాళ్ళకి డైరెక్ట్గా లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఇలాంటి పోలీసులు ఉన్న వ్యవస్థలో ఇంతకన్నా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఏంటంటే ఇలాంటి పోలీసులు ఇప్పుడు ఇది కాదు ఇంకా రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్న కొద్దీ ఇంకా చాలా జరుగుతాయి ఇంకా ఎలక్షన్ల ముందు ఇంకా ఎక్కువ జరుగుతాయి వీటన్నిటినీ కూడా సిద్ధపడాలి ఈరోజు ప్రతిపక్షాలు దానికి సిద్ధపడాలి దానికి సిద్ధపడి మీరు రాజకీయం చేయాలి తప్ప మీరు అధికార పార్టీ యొక్క ఏదైతే వాళ్ళ ట్రాప్లో మీరు పడకూడదు ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు పోలీస్ వ్యవస్థని సంస్కరించుకోవాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది అదే ఎవరన్నా వేరే వాళ్ళు మా పోలీసుల గురించి మాట్లాడే పోలీసు సంఘాలు అని చెప్పి బయటకు వస్తారు పోలీస్ సంఘాలు బయటకు వచ్చి మమ్మల్ని ఏదో అది చేశారు ఇది చేశారు మాకు పరుగు తక్కువ అది ఇది మాట్లాడుతుంటారు ఇప్పుడు పోలీస్ సంఘాలు కూడా ఇలాంటి వాటి విషయాల మీద మాట్లాడాలి కదా ఎందుకు ఇంత ఓవర్ చేస్తున్నారు పోలీసులు అంత చేయవలసిన అవసరం అక్కడ నిజంగా ఉందా ప్రజల్ని అంత మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి లాఠీలు జార్జీలు చేసి కొట్టేసి తన్నేసి ఇంత చేయాల్సిన అవసరం ఉందా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని మీరే చెప్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ ఈరోజు ఏమైంది అనేది పోలీస్ సంఘాలు కూడా మాట్లాడాలి ఒకవేళ పోలీస్ సంఘాలు నిజంగా కనుక దీని మీద సీరియస్గా తీసుకుని అలాంటి వాళ్ళకి వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయకపోతే ఇలాంటివి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పెరుగుతాయి దానివల్ల పోలీస్ వ్యవస్థ యొక్క పేరు ఏదైతే ఉందో ఆ మాత్రం ఈ మాత్రం ఇలాంటివి కొంత అంటే ఈ అగ్రెసివ్నెస్ వైలెన్స్ టు ఉమెన్ చేసేటటువంటి వాళ్ళ మీద ఈ అగ్రెసివ్నెస్ ఎందుకు లేదు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాళ్ళ వాళ్ళపై అగ్రెసివ్ ఎందుకు లేదు అంటే మటర్ ఫర్ గేన్ అంటే ఆర్థిక లావాదేవీల గురించి నిర్దాక్షిణ్యంగా చంపుతున్నటువంటి వాళ్ళపైన ఈ అగ్రెసివ్నెస్ ఎందుకు లేదు ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ వాళ్ళపైన ఈ అగ్రెసివ్నెస్ ఎందుకు లేదు కేవలం ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేయడం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాపంగా మారింది అంటే భవిష్యత్ ఏమో కాబోతుంది ఖచ్చితంగా మీరు అడిగిన చాలా వాల్యూ పోలీసులు ప్రతి ఒక్క పోలీసు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న వాళ్ళని వాళ్ళని ప్రశ్నించుకోవాలి ప్రశ్న ఎందుకంటే గంజాయి ట్రాఫికింగ్ విపరీతంగా జరుగుతుంది విశాఖపట్నం కేంద్రంగా విపరీతంగా జరుగుతోంది ఒక ఎమ్మెల్సీ అయితే అలాంటి విషయాల్లో చాలా సిద్ధాస్తుడు ఆయన ఎవరు డ్రైవర్ని చెప్పేసి తీసుకొచ్చిన ఎమ్మెల్సీ ఇందులో చాలా సిద్ధాస్తుడు అన్ని అందరూ మాట్లాడుతున్న అంశం అతని విషయంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు అతని కేసు విషయంలో పోలీసులు ఎంత ఎలా వ్యవహరించారు అనేది కూడా మనం చూసాం ఇది కాకుండా మొన్న అలాంటి ఒక ఎమ్మెల్సీ బహిరంగ సభ పెట్టుకోవడానికి వీలు లేదు ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు అని చెప్తే పోలీసులే అతనికి సహకరించిన సందర్భం కూడా అతను బహిరంగ సభ పెట్టుకోవడానికి ప్రతిపక్షాల వాళ్ళ చుట్టుపక్కల కూడా రాకుండా చేయడానికి పోలీసులు ఏ విధంగా అత్యుత్సాహం చూపించారు వైసీపీ కార్యకర్తలకన్నా కూడా ఎక్కువ ఉత్సాహం చూపించారు ఇట్లాంటి పోలీసు వ్యవస్థ అవసరమా అనేది డీజీపీ గారు ఒకసారి మళ్ళీ ఆలోచించుకోవాలి మీ యొక్క క్రెడిబిలిటీ ఏది ఉందో అది పోతోంది ఇలాంటి విషయాల్లో పిల్లల మీద పిచ్చుక బ్రహ్మాస్త్రాలు వేసి అసలు మీరు ఎక్కడ చూపించాలో అక్కడ మీ ప్రతాపం చూపించకుండా అక్కడ మాత్రం సైడ్ అయిపోయి గంజాయి విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ఇంకొకటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మెయిన్ ఇష్యూని తీసుకొచ్చారు ఆ ఆడపిల్లలందరూ ఏమైపోతున్నారు దీంట్లో చూపించండి మీ తెలివితేటలు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో చూపించండి ఆ వచ్చిన ఆడపిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారని క్వశ్చన్ చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రావడానికి కారకులు ఎవరు వాళ్ళని చట్టం ముందు తీసుకురావడంలో మీ ప్రతాపం చూపించండి ఇలాంటి విషయాలు మీ ప్రతాపం చూపిస్తే మిమ్మల్ని శభాష్ అంటారు తప్ప ఇలాంటి చిన్న చిన్న విషయాలు కాకి కాకి ఒక్క నిమిషం కాకి డ్రెస్సు పైనుంది కదా అని చెప్పి ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే అభాస్ బాలోతుంది పోలీస్ వ్యవస్థ